తాళరేవు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను విద్యుత్ సంస్కరణ బిల్లును వ్యతిరేకిస్తూ అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ బంద్ తాళరేవు మండలంలో విజయవంతమైంది. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు టేకముడి ఈశ్వరరావు, వళ్ళు రాజబాబు, వడ్డి ఏడుకొండలు, టేకముడి లక్ష్మణరావు, వాడ్రేవు వీరబాబు, మందాల గంగ సూర్యనారాయణ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కోరంగి పంచాయతీ పరిధిలోని రొయ్యల కంపెనీలు, వర్తక వ్యాపార దుకాణాలు బంద్ పాటించాలని తెలియజేస్తూ సుంకరపాలెం బైపాస్ జంక్షన్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు తాళరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద రోడ్డు బైఠాయించి కొద్దిసేపు రాస్తారకు చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాసరావు, తెదేప నాయకులు సంగడి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. రైతుల పక్షాన ఈ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తాళరేవులో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కానీ, ప్రజలకు కానీ, అలాగే స్వచ్ఛంద సంస్థలకు కానీ, ప్రజా సంఘాలకు కానీ, వివిధ పార్టీల నాయకులకు కానీ, పత్రికా విలేకరులకు అందరికీ నాకు నమస్కారం. ప్రధానంగా ఇవాళ మనం చూస్తున్నాం ఈ దేశంలో వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం అంది. ఈ దేశంలో మరి అందరికీ అన్నం పెట్టే రైతు మాత్రమే అన్నం లేకుండా ఉండే పరిస్థితి ఇవాళ ఉన్నది. ఇవాళ మనం చూస్తున్నాం ఢిల్లీలో 10 రోజులుగా నడి రోడ్డు మీద వాళ్ళు వంట చేసుకుని అక్కడే తిండి ఉన్నా లేకపోయినా మరి అక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితి రైతుకి ఇలా దుర్భిక్షమైనటువంటి పరిస్థితి ఎప్పుడు రైతుకు రాకూడదు. ఎందుకంటే రైతు లేకపోతే ఈ దేశం లేదు. అలాంటి రైతులు మరి ప్రభుత్వాలు మారినప్పుడల్లా వీళ్ళ ఇష్టానుసారం వీళ్ళ మరి కార్పొరేట్ వ్యవస్థల యొక్క బాగు కోసం ఈ రైతులు నేను ఇష్టానుసారం చేయడం వల్ల మరి రైతులు రోజు రోజుకి రైతు వ్యవస్థ నిలదారిపోతుంది. రాను రాను గ్రామాల్లో మరి వ్యవసాయదారులు అనేవారు తగ్గిపోయే పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు భారత బంద్ సందర్భంగా రైతులకు మద్దతుగా తాళరేవు మండలంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలన్నీ కూడా ఐకమత్యంగా ఈరోజు బంద్ని జయప్రదం చేస్తూ ఉన్నాం. ఆ విధంగానే తాళరేవు ఈ సుంకరపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా సహకరించి స్వచ్ఛందంగా ఈ బంద్కి సహకరించారు. వారందరూ కూడా మన అందరి తరఫున, రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ